నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ని మేమే రిప్రజెంటేటివ్స్ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ. నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా, మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ యానిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు వెనకేసుకొని వస్తూ ఉన్నారు? హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు, అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే, మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే, ఇదెక్కడ హిందూయిజం? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం. మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరూ కూడా నేను మంచి హిందువుని అని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు, ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు, చంద్రబాబు నాయుడే సిట్ వేస్తాడు, ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాదమ్మా. ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు. నేను చెప్పినవన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా. వాళ్ళ ఈవో ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నియామకం చేసిన ఈవో అన్న మాటలు, జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్సిపిని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా, రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మీ నియోజకవర్గాలలో మీ ప్రాంతాల్లో మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి మొక్కండి. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, మేము కాదు తప్పు చేసింది. చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు, కానీ మేం కాదు తప్పు చేసింది. ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాను.
నల్వాడలు ఇంగ్లీష్లో కూడా చెప్తే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఈ మాటలన్నీ కూడా జరిగినటువన్నీ కూడా జరగాల్సినటువన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రాబబ్లీ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ, ప్రాబబ్లీ వి హ్యావ్ ఎవర్ విట్నెస్డ్ సచ్ ఎ సిచ్యువేషన్ where you actually have a situation where if somebody were to visit a temple, people have been barred from visiting temple. These are the notices given to YSRCP cadre, MLAs, corporators, sarpanches, MPTCs, ZPTCs, this kind of cadre. These are the various notices. Coming out from various districts. And you know what? These notices say, they say, even though they are in Telugu, I would translate them into English for better understanding. The notices say that the ex-Chief Minister Y.S. Jagan Mohan Reddy is visiting Tirumala Tirupati Devasthanam, and that program does not have the approval of the government, and if any karyakarta participates in this program, cases would be booked on them. That is the gist of these notices. And such kind of notices were given to the YSRCP cadre, MLAs, everybody, corporators, by cops. I know the surprising factor is an ex-chief minister who has visited Tirumala Tirupati Devasthanam temple not once but several times before. Even before becoming the chief minister also, during the beginning of my Padayatra, and also during the end of my Padayatra after concluding my 3,648 kilometers of my Padayatra before I returned home. I walked all the way onto the top. And Chandrababu Naidu was the chief minister then. Several times in the past, we visited Tirumala Tirupati Devasthana, even before I became the chief minister. And after I became the chief minister, every year, TTD invited me. And on their invitation, I had the opportunity to give clothes to Lord Venkateshwara Swami. Every year, and today, to divert the topic from the deeds that have been committed, from the faults that have been committed by Chandrababu Naidu, they have brought up another topic onto the forefront
బారింగ్ పీపుల్ ఫ్రమ్ ఎంటరింగ్ ద టెంపుల్. ఇన్ ఫ్యాక్ట్ ఐ లైక్ టు సే ఐ లైక్ ఎవ్రీబడి టు నోటీస్ దీస్ ఆస్పెక్ట్స్. ఐ లైక్ ఎవ్రీబడి టు సీ దీస్ ఆస్పెక్ట్స్. వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ది సో కాల్డ్ కాంట్రవర్సీ ఆన్ లడ్డూస్? తిరుమల తిరుపతి దేవస్థానం రెప్యుటేషన్ హెస్ బీన్ లోవర్డ్ బై చంద్రబాబు నాయుడు.